మనం శాంతియుతంగా ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి సందర్భం లోపల దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం కొట్లాడినటువంటి అనేక మందిలో మా వకీల్ సాబులు ముందున్నారు. అట్లే మీ అదృష్టం ఏంటంటే మీ నిర్మల్లో కూడా మా బార్ కౌన్సిల్ మొత్తం, బార్ అసోసియేషన్ మొత్తం, సీనియర్ అడ్వకేట్లు అంతా నిర్మల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి సత్యభావం జరుపుతున్నందుకు మా వకీల్ సోదరులందరూ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాటి దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎట్లయితే మా అడ్వకేట్లు అందరూ పార్టిసిపేట్ అయినరో అట్లే తెలంగాణ వచ్చినాక కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం కోసం నల్లగొట్టేసుకున్నటువంటి మా న్యాయవాద మిత్రులు ముందుకొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇందాకనే మిత్రుడు గుర్తు చేసిండు, గతంలో మా వకీలందరూ పంచాయతీ పెడితే నిర్మల్కి ఒకసారి వచ్చిపోయినా, మళ్ళీ మహేష్ అన్న పంచాయతీ పెట్టిండు. ఈ పంచాయతీ జీవో 220కి వ్యతిరేకంగా, పేద ప్రజల భూములు గుంజుకోవడానికి వ్యతిరేకంగా, మహేష్ రెడ్డి గారికి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో తన భూములు గుంజుకున్నారో పంచాయతీ పెట్టలే. పేదోళ్ళ భూములు పోతుంటే పోతున్నటువంటి భూముల్ని అన్యాయంగా మీరు చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా మీకు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటున్నారు. అది ఆపాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పెద్దలు మహేష్ రెడ్డి గారు ఈ ఆమరణను నిరాకరించడం మొదలుపెట్టిండు. నా ఉద్దేశంలో నాకంతా నాకు అర్థమవుతున్నంత వరకు ఈ రోజు సాయంత్రమో రేపో పోలీసులు వారి మీద బలప్రయోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. చీకటి కూడా జర మంది పలసగా అయినప్పుడు తోడేళ్ల పంచాయతీ, మంద పలసగా ఉన్నప్పుడు తోడేళ్ల ఒకళ్ళొకరి మీద వాడి దాడి చేసినట్టు రాత్రిపూట వాడు ఎత్తుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తారు. అందుకని దయచేసి మరొక మంచి లక్ష్యం కోసం, పేద రైతన్నల కోసం, రైతు బాగుపడుతుంది, ఈ రాజ్యం బాగుపడుతుంది అనేటువంటి లక్ష్యంతో, రైతులను ఏడిపియద్దనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ తోటి వారు చేపట్టినటువంటి దీక్షకి నిన్న రాజేంద్రన్ అయినా ఇలా నేనైనా అంత దూరంగా వచ్చి పార్టీ శాసనసభ్యులుగా సంఘీభావం తెలియజేస్తున్నామంటే టోటల్ భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారి దీక్ష వెనకాలన్నారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అంత ఈజీగా ఏమర్చలేరు. మా మీడియా మిత్రులకు ఒప్పుకుంటే ఆ కథ చెప్పి ముగిస్తా, మీరు కూడా అందరికి చెప్పుకోవడానికి పనికొస్తుంది. పిచ్చుక లాంటి ఒక చిన్న పక్షి గుడ్లు పెడుతుంటది, అది ఏడ కన్వీనియంట్ ఉంటుంది జాగాన్ని చూస్తూ చూస్తూ. ఒక చిన్న పక్షి పిచ్చుక కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కాకి కంటే కొంచెం చిన్నగా ఉండే ఒక పక్షి గుడ్లు పెట్టాలని అనుకొని ఏడ అనువైన స్థలం ఉంటుంది, అంటే ఇసుక మంచి కనబడుతుంది, ఆదిలాబాద్ లో నదులు పారితే ఇసుక తెల్లగా మంచి కనబడ్డట్టు ఓ సముద్రం వడ్డుకొని దాని అంచుగా కొంచెం దూరాన చిన్న గూడులాగా చేసుకున్నాడు గుడ్లు పెడుతుంది. కానీ సముద్రం నేచర్ ఏందో మీకు తెలుసు, అలలు వస్తాయి, ఇది పెట్టిన గుడ్లను తీసుకొని పోతా ఉంటాయి. ఒకరోజు అట్లే జరిగింది, పక్షి ఏదో అయిపోయిందిలే అనుకుంది. రెండో రోజు కూడా గుడ్లను ఎత్తుకొని పోయినాయి అలలు వచ్చి, మూడో రోజు కూడా ఎత్తుకపోయినాయి. పక్షి కోపం వచ్చింది, పక్షి అనుకున్నదంట అది ఎంత ఉంటుంది ఇంత అంతనే ఉంటుంది, పిచ్చుక కంటే జర్ర అంత పెద్దగా ఉండే ఒక పక్షికి దేని మీద కోపం వచ్చింది, సముద్రం మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పిచ్చుక అనుకుంటది పోయి సముద్రంలో స్నానం చేసి వచ్చి ఈ సముద్రాన్ని నాశనం చేస్తాను శపథం చేసుకుంటా అని పోయి సముద్రంలో స్నానం చేస్తుంది. పక్షి చేసి స్నానం చేసుకుంటూ ఈ సముద్రాన్ని కమ్మేయాలనుకుంటుంది. ఏం చేయాలనుకుంటుంది, సముద్రాన్ని మొత్తం నీళ్ళు లేకుండా కమ్మేయాలని ఒక పక్షి శపథం చేసుకొని సముద్రంలో మునిగి లేచి వచ్చి ఒడ్డుకు వచ్చి ఇసుకలో దొరలి ఆ ఇసుక తీసుకుపోయి దాంట్లో దొరుకుతుంది. ఎంత పోతుంది ఇసుక, చారణ తీసుకుపోదు. సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మరి పక్షి ఎన్ని రోజులు కష్టపడితే సముద్రాన్ని కమ్మగలుగుతుంది, కానీ అది ఆలోచించలేదు. పక్షి ఏమనుకున్నది, నా సంకల్పం గొప్పది, నేను పిల్లలు పుట్టించి నా జాతిని కొనసాగించాలనుకుంటే నా జాతిని నాశనం చేయాలనుకున్న సముద్రాన్ని కమ్మాలని ఒక చిన్న పిచ్చుక డిసైడ్ చేసుకుంది. అందుకని ఇక్కడ ఉన్న రైతన్నలు, ఇక్కడ ఉన్న రైతులు, మేము పక్క పలిసినోళ్ళం చిన్నోళ్ళం, మాతో ఏమవుతుందని అనుకోకూరి. మేము కామారెడ్డిలకు ఇట్లే చెప్పి చెప్పి రైతన్నలందరినీ దొరికితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఆపినం. నేను ఇప్పుడు ఈ ఉదాహరణ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అందుకని. సో ఒక పిచ్చుక తన పోరాటాన్ని సముద్రం మీద ప్రారంభించింది. ఒక పక్షి చేస్తే మీకు తెలుసు, రోడ్డు మీద ఏమన్నా ఒక కాకి చచ్చిపోయింటే ఏమవుతుంది, అన్ని కాకులు జమైతాయి, మనం జమగాము కానీ కాకులు అన్ని జమైతాయి. అట్లే ఒక పక్షి ఊకే నీళ్ళలో మునిగి ఇసుకలో దొరలి తీసుకుపోయి సముద్రంలో ఇసుకేస్తుంటే దానికి సంఘీభావం చెప్పేటందుకు మొత్తం పక్షులు వచ్చినాయి. ముందు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాయి, తర్వాత నిర్మల్కి వెళ్ళి వచ్చినాయి, తర్వాత నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాయి, తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షులు వచ్చినాయి. వచ్చి అన్ని పక్షులు కూడా ఇదే పనిచేస్తా ఉన్నాయి, అదే నీళ్ళలో మునుగుతున్నాయి, ఇదే ఒడ్డుకొచ్చి ఇసుకను తమ రెక్కలు కంటించుకొని తీసుకుపోయి సముద్రం మీద తమ యుద్ధాన్ని ప్రకటించినాయి. ఇదంతా చూసి పక్షులకు రాజెవరు, పక్షులకు రాజెవరు, గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎవరి వాహనం, విష్ణు మహారాజుకి వాహనం. గరుత్మంతుడు అనుకుంటాడంట, మా పిల్లలందరూ కష్టపడుతురు, మా పిల్లలంతా సముద్రం మీద యుద్ధం చేస్తున్నారు,
వాళ్ళు చిన్న చిన్న ఇసుక రేణువులు వేస్తారు. ఎన్ని రోజులైతే మా వాళ్ళకి ఎత్తారు, మా వాళ్ళ కష్టం చూసి నేనెందుకు పోవద్దని గరుత్మంతుడు విష్ణు మహారాజుని వదిలేసి గరుత్మంతుడు వచ్చి పెద్ద పెద్ద రాళ్ళని గుట్టల్ని తీసుకొచ్చి సముద్రంలో వేస్తుంటాడు. విష్ణుమూర్తి పూజా పునస్కారాలు అన్ని వేసుకొని బయటకు వస్తాడు పర్యటన గోదామని. బయటకు వచ్చేసరికి బయట వాహనం కనబడలేదు. గరుత్మంతుడు ఎడిపోయిందని చూస్తే గరుత్మంతుడు ఏడున్నాడు, సముద్రంలో రాళ్ళేస్తూ సముద్రం మీద యుద్ధం ప్రకటించిండు. ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి, తన కార్యకర్తల్ని కాపాడుకోవాలి కాబట్టి నాయకుడిగా గరుత్మంతుడు సముద్రం మీద యుద్ధానికి వచ్చింది. నాయకుడు వేస్తుంది రైటా తప్ప తప్ప అనేది ఆలోచించలే. వాళ్ళ కార్యకర్తల కష్టం వచ్చింది కాబట్టి వేసిన కార్యకర్తలలో నేను కూడా ఉంటాను. విష్ణుమూర్తి నదిలేసి గరుత్మంతుడు వచ్చి సముద్రం మీద యుద్ధం ప్రకటించాడు. ఇది చూసినాక విష్ణుమూర్తి అనుకుంటాడు, అమ్మో ఇదంటే గొప్ప కొల్లేర అయితట్టుంది, ఇదంతా ప్రకృతి బీభత్సానికి దారి తీస్తుంది, నేను జర జల్లి పోయి పంచాయతీ ఏదో సెటిల్ చేస్తా అని చెప్పి ఆయనే కిందికి వస్తాడు. ఆడికి వెళ్ళి పైకి వెళ్ళి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చిండు, ఒక చిన్న పిచ్చుక సంకల్పం చేసుకుంటే. ఒక చిన్న పక్షి ఏం సంకల్పం చేసింది, సముద్రాన్ని కమ్మేస్తానని సంకల్పం చేసి పోరాటం మొదలు పెడితే ఆ పిచ్చుక లేదా ఆ పక్షి యొక్క సంకల్పానికి పైకి వెళ్ళి గరుత్మంతుడు వస్తే గరుత్మంతుడు వెనకాల విష్ణుమూర్తి కూడా వచ్చి సముద్రం ఒడుకొచ్చి ఏంది మీ పంచాయతీ ఏంది అని అడుగుతాడు గరుత్మంతుడు. అప్పుడు గరుత్మంతుడు చెప్తాడు, మా పక్షి ఇక్కడ గుడ్లు పెడుతుంది, పెట్టిన గుడ్లు రోజు సాయంత్రం అలనొచ్చి తీసుకుపోతా ఉన్నాయి, మా పక్షులు తమ రీప్రొడక్షన్ జరగకుండా తమ జాతి అంతరిస్తుంది కాబట్టి చాలా మేము సముద్రం మీద యుద్ధం ప్రకటించినాము అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తే మరి మీరు శాంతి ఇస్తారు అని అడుగుతాడు పక్షులు. అప్పుడు పక్షులు ఒకటే మాట చెప్తాయి, మా గుడ్లు మాకు వాపస్ తెచ్చిస్తే మేము ఈ పోరాటాన్ని సముద్రం మీద ఆపుతాము అని చెప్తాయి పక్షులు. ఎంతుంటదే పక్షి ఎంతుంటదే, ఆ పక్షులన్నీ సంఘటితంగా చెప్తే అప్పుడు విష్ణుమూర్తి సముద్రాన్ని పిలిచి సముద్ర గర్భంలో ఉన్న గుడ్లని వాపస్ తెచ్చి పక్షులకు ఇచ్చేస్తే అప్పుడు గరుత్మంతుడితో కలిసి విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. ఏమర్థమైంది మీకు, ఏమర్థమైందా మీకు, తప్పుడు చేస్తలేదు.